టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కోస్ వేన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సుమ టీవీ ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అండ్ మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ జ్యోతిష్యం అనేటువంటిది నమ్మకం ప్రాతిపదిక మీద నడుస్తుందా శాస్త్ర ప్రాతిపదిక మీద నడుస్తుందా అసలు జ్యోతిష్యం శాస్త్రమా నమ్మకమా అనేటువంటిది దశాబ్దాలుగా ఒక చర్చనీయాంశం ఉన్నటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి చర్చనీయాంశం దీనికి రకరకాల మంది రకరకాల భాషలు చెప్పినప్పటికీ కొంతమంది చెప్పినటువంటి భాషలు కానీ జ్యోతిష్యం ఏమిటి అనేటువంటి దాని మీద ఒక ఇత ఆన్సర్ అయితే దొరకదు ప్రస్తుతం నా ఎదురుగా సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ గారు ఉన్నారు చాలా చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళినటువంటి శర్మగారు చాలా చాలా ఇంటర్వ్యూస్లో చాలా ప్రవచనాలు చెప్తూ ఉంటారు అలాగే జ్యోతిషమైనటువంటి ప్రొడిక్షన్స్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన అడిగి ఈ దీని మీద దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు విశేషాలు ఆ సంశయాలకి సమాధానం తెలుసుకుందాం శర్మగారు నమస్కారం జై గురుదత్త జై గురుదత్త అవును సార్ ఈ గురుదత్త ఉపాసకుల మీరు అవునండి నా నాకు అనుక్షణము దత్తాత్రేయ స్వామి మహామంత్రమే నన్ను నడిపిస్తుంది అని నేను నమ్ముతాను అంటే నేను దాదాపుగా రెండు వేల ఆరు నుంచి లక్ష్మీ గణపతి దత్తాత్రేయ ఈ రెండు మహామంత్రాలని నేను పట్టుకున్నాను ఆ ఉప ఆ ఉపదేశం ఉంది అనుక్షరం చేస్తూనే ఉంటాను సార్ ఇది మా ప్రేక్షకులను అడ్రస్ చేస్తూ ఒకసారి ఒకసారి చెప్పండి అంటే ఉపదేశ మహామంత్రాలు మూల మంత్రాలు చెప్పడానికి ఉండదు కానీ స్తోత్రం ఉంటుంది అది చెప్తాను ఓం దత్తాత్రేయం మహావంద్యం విరాజితం బ్రహ్మచర్య యోగముద్రారాజితం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఇది జపం చేసే ముందు అంగన్యాస కరన్యాసాలు పూర్తయిన తర్వాత జపానికి ప్రారంభానికి ముందు ఈ స్తోత్రాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఆ పారాయణ చేయాలి అయితే నేను ఇందాక మీ ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా జ్యోతిష్యం అనేటువంటిది శాస్త్రమా నమ్మకమా అనేటువంటి చర్చ అనేది నిత్య చర్చనీయాంశం అది ఓకే దానికి ఒక సమాధానం జరిగిన తర్వాత మీ నేపథ్యంలోకి వెళ్దాం సార్ ఏమిటి జ్యోతిష్యం అనేటువంటిది మీరు జ్యోతిష్య ప్రముఖులు మీరు అవునండి చెప్పండి ఏమిటి జ్యోతిష్యం శాస్త్రమా నమ్మకమా జ్యోతిష్యం శాస్త్రం జ్యోతిష్యం నమ్మకము అన్నదే వాస్తవం అయితే అంతరించిపోయేదండి మన నమ్మకాలు నిజాలు కాబట్టే అవి నిలబడ్డాయి ప్రతి వ్యక్తి నమ్ముతున్నటువంటిది సత్యంలో నుంచి ఉద్భవించింది అసలు ముందు జ్యోతిష్యం గొప్ప శాస్త్రం ఋషులు మనకు అందించినటువంటి అనేక శాస్త్రాల్లో ఈ జ్యోతిష్యం ఒకటి సరే దీనిపైన అనేక 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 విమర్శలు వచ్చినప్పటికీ నా వరకే కాదు నమ్మే అందరికీ కూడా ఈ శాస్త్రం ఉన్నది ఖచ్చితంగా ఇది గొప్ప శాస్త్రం పూజింపదగినటువంటి శాస్త్రం ఇది మానవాళికి మనోధైర్యాన్ని ప్రసాదింపజేసేది చాలామంది జీవితాల్లో భయాన్ని విముక్తి చేసి ధైర్యంతో ముందడుగు వేయడానికి గ్రహాల యొక్క సంచారము వాక్కు రూపేణ ఇప్పుడు పండితుడు వాక్కు రూపేణ అందించి ఎంతో మందికి మనోధైర్యాన్ని ఇచ్చాడు దానికి మూలం జ్యోతిష్యం జ్యోతిష్య శాస్త్ర పితామహులు లేకపోతే దాన్ని కనిపెట్టిన వాళ్ళు దాని యొక్క పరాశరుడున్నారు వరాహమిశ్రుడు ఉన్నారు అనేక ఋషులు అందించిన శాస్త్రం ఇది అందులో మనకు ఈ ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి సారావళి పుస్తకం ఉంది జ్యోతిష్య మార్తాండం ఉంది అనేక పుస్తకాలు ఉన్నాయి మహానుభావులు సివి రమణ గారు రాశారు ఇలా నక్షత్ర జ్యోతిష్యం ఉంది ప్రశ్న జ్యోతిష్యం ఉంది అలాగే ఈ గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్ని బట్టి కొన్ని శాస్త్రాలను మనము ప్రావీణ్యంగా అంటే అనేక మందికి చెప్పే విధానం ఇప్పుడు ఒక వ్యక్తి నాడీ జాతకాన్ని బట్టి ఈయన యొక్క ఆరోగ్యాన్ని ఈయన కెరియర్ని గైడ్ చేస్తారు ఇంకొక వ్యక్తి వెస్ట్రన్ పద్ధతిలో ఇంకొక వ్యక్తి నక్షత్ర జ్యోతిష్యము కేపి పద్ధతిలో ఉంటుంది మనకు ఒకటి తీసుకోవాలి మనిషి యొక్క వాక్కు అమ్మవారు పలికిస్తుంది ఏ జ్యోతిష్యమైన ఎప్పుడు ఫలిస్తుంది జ్యోతిష్కుడు ఎప్పుడు గొప్ప వ్యక్తి అవుతారో తెలుసా ఆయన వాక్కు ఫలించినప్పుడు ఎనీ ప్రిడక్షన్ మీరు చూడండి ఒక మనిషి రాసేదే ఉంటుంది పంచాంగం ఉంది ఇవాళ జ్యోతిష్యమే మీరు మీరు ఒక మాట అన్నారు జ్యోతిష్యం నమ్మకమా అని పంచాంగం ఎక్కడి నుంచి పుట్టిందండి పంచాంగ సిద్ధాంతం ఏంటి పంచాంగ సిద్ధాంతం మొత్తం కూడా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టే రవి సంక్రమణం జరిగినప్పుడు మనము సంక్రాంతి వేడుకని జరుపుకుంటున్నాం రవి సంక్రమణం అంటే ఏంటి రవి మకర రాశిలోకి వచ్చినప్పుడే మళ్ళీ ఉత్తరాయనాన్ని దక్షిణాయనాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అసలు పండుగలన్నీ ఫలానా స్వాతి నక్షత్రంలో దీపావళి మరి స్వాతి నక్షత్రం అంటే ఏంటి చంద్రుడు పలానా నక్షత్రంలో పలానా రాశిలో ఉన్నప్పుడు ఈ నక్షత్రం అని మనం రాసుకున్నాం కదా పంచాంగంలో అంతెందుకండి పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా వివాహాలు గృహప్రవేశాలు ఉపనయనాలు శుభ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ శుభ కార్యక్రమాలన్నిటిని ఫలానా మీన లగ్నం ఇవాళ మీన లగ్నానికి ఈ ఎప్పుడో ది శ్రావణ మాసమే తీసుకుందాం మీన లగ్నానికి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు మీన లగ్నానికి గురువు పంచమ దృష్టి మీన లగ్నానికి సప్తమ స్థానం కన్యా రాశి అవుతుంది ఈ సప్తమ స్థానం కన్యా రాశి అవుతుంది అంటే గురువు పంచమ దృష్టి ఆ కన్యా రాశి పైన పడింది కాబట్టి శుద్ధి ఉంది కాబట్టి ఈ మీన లగ్నానికి వివాహాలు పెట్టండి అంటే మళ్ళీ ఇక్కడ ఈ గురువు ఎవరు గురువు అంటే బృహస్పతి బృహస్పతి అంటే మళ్ళీ శాస్త్రంలోనే పంచాంగంలో మీరు ప్రతి ప్రతి పాయింట్ తీసుకోండి గ్రహాల యొక్క సంచారాన్ని బట్టే మనకు సిద్ధాంతులు రాసింది నాట్ ఓన్లీ సౌత్ అండి నార్త్లోకి వెళ్ళండి ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళండి ఎవరి పద్ధతి ఇప్పుడు చాంద్రమానం ఉంటుంది సౌరమానం ఉంటుంది ఏదైనా మళ్ళీ పంచాంగ పంచాంగము గ్రహాలు గ్రహస్థితి శని త్రయోదశి శనిత్రయోదశి శని త్రయోదశి పర్వదినం లేదా దోషాన్ని విముక్తి చేసేది మళ్ళీ శని ఎవరండి జ్యోతిష్యము అనే మీరు అన్నట్టు అనేక ఋషులు అందించినటువంటి ఋషి వాంగ్మయం అందులో చెప్పే విధానం కేపి పద్ధతి ఒకటి ఉంది నక్షత్ర జ్యోతిష్యం అని వెస్టన్ ఒకటి ఉంది నాడీ ఒకటి ఉంది ప్రశ్న ఒకటి ఉంది మహానుభావులు ఆయనకు కళ్ళు లేవండి సూర్యనారాయణ గారు ఆయనకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యత ఎంతుందన్నది ఎవ్వరికీ తెలియదు ఆయన ఎప్పుడు చర్చ చెయ్యనివ్వరు ప్రశ్న వేస్తారు నీకు పుత్ర సంతానం ఉందయా నువ్వేం కంగారు పడకు లేదు మన ప్రశ్న సంతానం గురించి అయితే లేదు ప్రభుత్వ ఉద్యోగం గురించి అడిగారు మా అన్నయ్య గారే అడిగారు అనుకుందాం నీకు ప్రభుత్వ ఉద్యోగ యోగం అనేది అవకాశం తక్కువ ఉంది అంతే ప్రశ్నని బట్టి కూడా ఎలా వస్తుంది అమ్మవారి యొక్క తపస్సు జ్యోతిష్యానికి జ్యోతిష్కుడి యొక్క తపస్సు అంటే వాక్శుద్ధికి సంబంధం ఉంది ఎంత క్యాలిక్యులేట్ చేసినా కూడా మనిషి యొక్క ఆలోచన మీరు ఇప్పుడు నన్ను జాతకం అడిగారు ఉదాహరణకు మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడవుతుందని ఒక ఒక ఆయన వచ్చారండి క్లయింట్ అమ్మాయి పెళ్ళి ఎప్పుడవుతుందంటే వెంటనే నేను లగ్నాతో సప్తమ స్థానం చూసుకొని నవాంశ చక్రం వేసుకొని ఈ నవాంశ చక్రంలో వివాహకారకుడు ఎక్కడున్నాడు వివాహకారకుడు యొక్క దశాభుక్తి ఎలా ఎప్పుడొస్తుంది అందులో అమ్మాయి కాబట్టి కుజస్థానం ఎలా ఉంది కుజగ్రహం ఎలా ఉంది కుజ దృష్టులు ఎలా ఉన్నాయి ఈ సప్తమాధిపతి ఉన్న నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను చెప్పే వాక్కు నా మైండ్ గైడ్ చేస్తుంది నా మైండ్ని మనసు గైడ్ చేస్తుంది ఈ మనసు తపస్సు ద్వారా మనము చెప్పే ఫలానా అక్టోబర్లో అవుతుంది అని మీరు రాస్తున్నారు అనుకోండి అదే జాతకాన్ని ఇంకో జ్యోతిష్కుడికి ఇవ్వండి ఫలానా డిసెంబర్లో అని రాశాడు అనుకోండి డిసెంబర్కి అక్టోబర్కి రెండు నెలల వ్యత్యాసం ఉంది కదా ఇక్కడ ఈ అక్టోబరా డిసెంబరా అన్న సత్యాన్ని తపస్సు నిర్ధారిస్తుంది అందుకే జ్యోతిష్యం చెప్పే వాళ్లకు ఖచ్చితంగా అనుష్ఠాన బలం ఉండాలి అందుకే జ్యోతిష్యము అన్నది ఒక మహా అద్భుతం దానికి ఈ అనుష్ఠానం జోడవ్వాలి మీరు అన్నట్టు అనేక రకాలు ఉన్నాయి మీరు అడిగారు కదా ప్రశ్న దానికి నా సమాధానం మహానుభావులు ఋషులు అందించిన వాంగ్మయం దాన్ని మనం అనేక రకాల్లో ఈ ప్రచారంలోకి తీసుకొచ్చాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి